అమ్మమ్మ కిషన్కి స్వాగతం అండి. ఇవాళ నేను పల్లీలు చెక్క చేస్తున్నాను. అదిగో కేజీ పల్లీలు తీసుకున్నానండి. సిమ్లో పెట్టి లైట్గా చక్కగా దోరగా కలర్ వచ్చేటట్టుగా వేయించుతున్నాను. వాటిని ఎర్రగా వేగాలండి. ఇది తెల్లగా ఉంటే బాగోదు, ఎర్రగా వేగాలి. పప్పు చక్కగా అదిగో అలా గుళ్ళు ఎర్రగా వేయించానండి. పల్లీలు పల్లీలు గట్టిగా అది చక్కగా పొట్టు అలా ఊడాలండి. పల్లీలు ఇదిగో మొత్తం అలా నలిపేసేసి అలా ఇంకో చక్కగా అలా నలపాలండి. ఆ పల్లీలన్నీ నలిపేసేసి బద్ద అయ్యేటట్టు చూసుకోవాలి. అన్నీ బద్ద అయిపోయి అదిగో బెల్లం అండి, కేజీకి అర కేజీ బెల్లం అండి. కేజీ పల్లీలకి అర కేజీ బెల్లం, 100 గ్రాములు నూగులు, తెల్ల నూగులు. అదిగో బెల్లం అర కేజీ బెల్లం, కేజీకి అర కేజీ బెల్లం. అదిగో వాటర్ గ్లాస్ పోసాను అర కేజీకి. అదిగో కేజీకి అయితే 2 గ్లాసులు పోసా. అర కేజీకి 1/4 గ్లాసు నీళ్లు వాటర్ పోసి అలా పొయ్యి మీద పెట్టాలండి. పల్లీలు చెక్కండి. అదిగో అలా ఉడకాలి పాకం చక్కగా. అదిగో తెప్పేస్తుంది. అదిగో అలా ఉడికిన తర్వాత అదిగో అలా వేసి ప్లేట్లో వేసి చూసుకోవాలండి. పల్లీలు చెక్కకి అదిగో పాకం అలా రావాలి ఉండ. అదిగో అలా చక్కగా అలా ఒక చాటకు రావాలండి పాకం మొత్తం. అదిగో అలా ఉండగట్టాలి. ఉండగట్టితే చక్కగా పల్లీల చెక్క బాగుంటుంది, గట్టిగా అయిపోవాలి. అదిగోనండి పల్లీల చెక్క పాకం పట్టాను చూడండి ఒకసారి. అదిగో అలా చక్కగా అలా రావాలండి పాకం, అలా రావాలండి. అదిగో అలా కొట్టి నేను గట్టిగా ఉండరాచేటట్లుగా అదిగో ఆ పాకం ఆ పల్లీ చెక్కలో పోసేసానండి. నూగులును ఆ పల్లీలు కలిపేసేసి ఆ పాకం పోసేసా. పోసి అదిగో అలా గరిటె పెట్టి అలా తిప్పాలండి చక్కగా. అలా కలిసేటట్టుగా బెల్లం అంతా అలా కలిసేటట్టు తిప్పాలండి. అదిగో అట్లా కలిసేటట్టుగా తిప్పి అలా అట్లా వచ్చగొట్టాలి. అట్లా వచ్చగొడితే అది చక్కగా బీసుద్దండి. అదిగో చక్కగా అట్లా అట్లా అచ్చగొట్టాలి. అదిగో అచ్చగొట్టేసాను. కేజీ పల్లీలండి, 1/2 కేజీ బెల్లం, 100 గ్రాములు నూగులండి. అదిగో అలా చక్కగా అద్దేసేయాలి. ఏమిది లేకుండా గట్టిగా అద్దేసానండి. అది అదిగో మళ్ళీ వేడి చేశానండి. అది వేడి చేసి అదిగో అలా చెక్కలు ఎరగదీసా. అలా చక్కగా బిళ్ళలు బిళ్ళలుగా ఎరగదీసి అదిగో చెక్కలు చేసేసి చూడండి పల్లీలు చెక్క.